బంగాళాఖాతంలో ఏర్పడిన రిమాల్ తుఫాన్ రాత్రి బెంగాల్ తీరాన్ని తాకింది. దీంతో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. తుఫాన్ కారణంగా కోల్కతా, నార్త్ 24 పరగణలతో పాటు పశ్చిమ బెంగాల్లోని ఇతర నగరాల్లో సైతం విస్తారంగా వర్షాలు కురిశాయి. పెనుగాలుల ధాటికి చెట్లు, కరెంటు పోల్స్ నేలకూలాయి. దీంతో కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అలాగే సుందర్బన్లోని గోసాబా ప్రాంతంలో శిథిలాల కింద పడి ఒక వ్యక్తి గాయపడ్డాడు. కోల్కతాకు ఆనుకుని ఉన్న లోతట్టు ప్రాంతాల్లోని రోడ్లు, ఇళ్లు జలమయమయ్యాయి. రెస్క్యూ విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగా సహాయక చర్యలు చేపట్టాయి. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను 110,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. ఇక తుఫాన్ క్రమంగా బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారుతుందని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో దక్షిణ బెంగాల్లో తీవ్రమైన గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కోల్కతా ఎయిర్పోర్టులో 21 గంటల పాటు విమాన సర్వీసులను నిలిపివేసింది. తూర్పు ఆగ్నేయ రైల్వే శాఖల్లోని కొన్నింటిని ట్రైన్స్ రద్దయ్యాయి. ప్రజలందరూ ఇంట్లోనే ఉండాలని కోరారు సీఎం మమతా బెనర్జీ. తుఫాన్ సహాయక చర్యలపై ప్రధాని మోదీ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. తుఫాన్ సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు గవర్నర్ ఆనంద్ బోస్. ఇప్పటివరకు ఎలాంటి మరణాలు నమోదు కాలేదన్నారు. ఎవరికైనా సహాయం కావాలంటే రాజ్భవన్ టాస్క్ ఫోర్స్ను సంప్రదించాలని కోరారు.